హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సారీని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రఫ్ ఆన్ నాన్పేసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొంతమంది నాకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట యూట్యూబ్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది అయితే అడుగుతున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే కొన్నిటికి డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేయమని అనమాట వాటి గురించి నేనైతే మాట్లాడుకుంటాను దగ్గర దగ్గర మీకు ఒక ఐదు సబ్జెక్టుల గురించి అయితే చెప్తా అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సిన ట్రెండింగ్ కాబట్టి ఫ్రెండ్స్ వీడియో కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందు ఏంటంటే చాలా మంది క్యాన్సిల్ మెంబర్షిప్ అనేది తీసేయచ్చు కదా చాలా మంది ఫౌండర్స్ అయితే అనుకోకుండా వాటిని క్లిక్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చాలామంది అయితే అడగడం జరుగుతుంది మెయిన్ ఇక్కడ క్యాన్సిల్ మెంబర్షిప్ అనేది అందరినీ ఉద్దేశించి అయితే యాసారి అయితే పెట్టలేదు కొంతమంది ఏంటంటే కంపెనీ మీద కొంచెం నెగిటివ్తో ఉండి మా డబ్బులు ఎప్పుడు వస్తాయి మా డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్నాం అదేవిధంగా మేము రీఫండ్ పెట్టేసుకుంటాం మాకు ఏదైనా ఆప్షన్ చెప్పండి అన్నాం చాలామంది కొంతమంది అయితే అడుగుతున్నారు వందలో ఒకరు ఉంటారు కంపల్సరీ కొంచెం భయపడే వాళ్ళు ఒప్పగలేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ గురించి కూడా కంపెనీ ఆలోచిస్తుంది కాబట్టి క్యాన్సిల్ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఏంటంటే నొక్కగానే పోతుందా అంటే నొక్కగానే అయితే మీకు మెంబర్షిప్ అనేది ఫౌండర్ మెంబర్షిప్ అనేది ఏమీ బ్లాక్ అవ్వదు నొక్కిన తర్వాత ఓటీపీ వస్తుందా ఓటీపీ కొట్టిన తర్వాతే మీకు అయితే బ్లాక్ అవుతుంది కాబట్టి ఒకవేళ అనుకోకుండా మీరు క్యాన్సిల్ మెంబర్షిప్ నొక్కన ఓటీపీ వస్తే మాత్రం దయచేసి ఓటీపీ అనేది ఫిల్ చేయొద్దు ఫిల్ చేయకుండా ఉంటే మీ ఐడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు రీఫండ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం క్యాన్సిల్ మెంబర్షిప్ కొట్టి ఓటీపీ కొట్టిన తర్వాత మీకు ఫామ్ వస్తుంది ఫామ్ ఫిల్ చేయండి ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఆటోమేటిక్గా మీకు రీఫండ్ అనేది వస్తుంది రీఫండ్ కావాలనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు రీఫండ్ వద్దనుకున్న వాళ్ళు మాత్రం అనుకోకుండా ఓటీపీ అనేది ఫిల్ చేయకుండా ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు ఓకేనా అలాగే ఇంకా చాలామందికి అయితే కరెంట్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఓమెయిల్ సిస్టమ్ అని చూపిస్తుంది అంటే ఓమెయిల్ సిస్టంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ప్రస్తుతానికి అని చూపిస్తుంది చాలామంది ఏమంటున్నారంటే మరి ఇదేం ప్రాబ్లం మేము ఓమెయిల్ రిజిస్ట్రేజ్ చేసుకున్నాం ఆల్రెడీ ఓఎస్ లాగిన్ అవుతుంది బట్ ఏంటి ఇలా వస్తుంది ప్రాబ్లం అనేది ఎర్ర కోర్స్ చూపిస్తుంది అని అంటున్నారన్నమాట దానికైతే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం లాస్ట్ వెబినార్లో కూడా చెప్పారనమాట కొన్ని కొన్ని ఎర్రర్స్ కానీ మీకు ఏమైనా చూపిస్తే ఓమెల్ అవి కూడా ఫిక్స్ అవుతాయి తొందరలో అని చెప్పారు కాబట్టి ఆ ఎర్ర కోర్స్ ఏమైనా చూపించినా మీరు పెద్ద భయపడ అవసరం లేదు ఎందుకంటే మనకి నవంబర్ ఇరవైలో మనం లాంచ్ అయిన తర్వాత నవంబర్ ఇరవై రెండు ఆ టైంలో అయితే మనకి ఓఎస్ రిజిస్ట్రేషన్ వచ్చినాయి దాని తర్వాత ఒక రెండు మూడు రోజులు సరిగ్గా వర్క్ అవ్వలేదు అప్పుడు పది రోజుల్లో చాలామంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమందికి ఓటీపీలు రాలేదు కొంతమందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి మళ్ళీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఓటీపీలు తీసేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ యోగ ఇచ్చారంటే పాత ఓమెయిల్ ఐడీలనే డిలీట్ చేశారు దానివల్ల కూడా కొంతమందికి ఇలాంటి ఎర్ర కోడ్స్ అనేవి వస్తున్నాయి అలాగే కొంతమందికి ఏంటి కొంచెం చాలామందికి అయితే ఇప్పుడు ఓమెయిల్ కనిపించట్లేదమాట అంటే మీరు ఓపెన్స్ డాక్టెట్ సైట్ ఓపెన్ చేసి ప్రొఫైల్లోకి వెళ్తే క్యాన్సిల్ మెంబర్షిప్ కనిపిస్తుంది కానీ దానిపైన ఓమెయిల్ ఉండేది మన దాకా అంటే మీరు ఏ ఓమెయిల్ అయితే ప్రెజెంట్ వాడుతున్నారో ఆ ఓమెయిల్ ఉండేది ప్రజెంట్ అయితే ఖాళీ బాక్స్ అయింది అంటే ఎంటీ బాక్స్ అయింది ఎందుకు కనిపించట్లేదు అని కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుందన్నమాట కారణం ఏంటి అంటే దానికి కూడా రీజన్ అయితే అదే ఎందుకంటే మనకి అకౌంట్లు అనేవి ఒకటికి రెండుసార్లు కంపెనీ డిలీట్ చేసింది మన ఓల్డ్ అకౌంట్స్ అంటే ఓమెయిల్ ఐడి మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాయి డిలేట్ చేసింది మరి డిలేట్ చేయడం వల్ల కొంతమందికి అయితే అప్డేట్ అయినాయి అంటే కొత్త ఓమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు అప్డేట్ అయినాయి కొంతమందికి అప్డేట్ అవ్వలేదు కొంతమందికి అయితే ఈ కంప్లైంట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు కనబడపోయినా దానివల్ల పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఎటువంటిది లేదన్నమాట మీకు కనబడినా కనబడపోయినా కంపల్సరీగా మీ ఓమెయిల్ అనేది వర్క్ అవుతుంది మిగతా పనులు అనేది జరుగుతాయి కానీ ఏంటంటే చిన్న చిన్న ఎర్ర కోర్స్ చూపిస్తాయి అంతే అయినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం దానివల్ల కూడా లేదు ఫ్రెండ్స్ అలాగే మనకు నెక్స్ట్ కార్పొరేట్ వెబినార్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి శనివారం ఉంటుందా అంటే కంపల్సరీ మనకి ఈరోజు ఈవినింగ్ అలా కానీ లేకపోతే రేపు మార్నింగ్ అలా కానీ జూలీ మేడం నుంచో క్రిస్టియాన్సన్ సార్ నుంచి ఎవరి దగ్గర నుంచైనా సరే మనకి అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చినప్పుడు కంపల్సరీ మేమైతే మీకు అప్డేట్ చేస్తాం ఒకవేళ ఈ టైంలో రాలేదు అనుకుంటే మనకి ఇంక మళ్ళీ సోమవారం కానీ మంగళవారం కానీ అవ్వచ్చు మ్యాక్సిమం రావాలి అనుకుంటున్నాం వస్తుంది మంచిది వస్తే మంచిదే మనకి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వెబినార్ అనేది మన ఐదో పాయింటే ఓకనమాట మన రెడ్ సార్ ఆల్రెడీ నన్ను చెప్పాను కదా నెక్స్ట్ కార్పొరేట్ వెబినార్ మాక్సిమమ్ మనకి ఓకనెట్లో ఉంటుందని అయితే ఆయన చెప్పడం జరిగింది ఫస్ట్ సెక్షన్లో కాబట్టి ఓకోనెట్ ద్వారా మనకి జూమ్ మీటింగ్ సారీ ఓకోనెట్ ద్వారా మనకి లైవ్ మీటింగ్ ఉండాలి కాబట్టి కార్పొరేట్ లైవ్ మీటింగ్ మన మనం సార్ ఎప్పుడు ఇవ్వాలి దాంట్లో ఏమైనా మళ్ళీ లింక్స్ ఓపెన్ చేసినప్పుడు మనట్ల కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా వచ్చినా తేడా వస్తుంది కాబట్టి చెక్ చేస్తూ ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఆ వర్క్ జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే ఇదివరకులాగా మనకి డైరెక్ట్గా అప్పుడు అరవై వేలు కెపాసిటీ అంటే అరవై వేలు మంది జాయిన్ అవుతారు అని చెప్పి అన్నారు బట్ ఏంటంటే ఇప్పుడు మనకి నాలుగు వేల నుంచి ముప్పై వేలు లోపు ఛాన్స్ ఉంటుందని చెప్పారనమాట అంటే నాలుగు వేల మంది నుంచి ముప్పై వేల మందితో టెస్ట్ చేస్తాను ఫస్ట్ సెక్షన్ అనేది ఒకసారి సక్సెస్ అయితే దాన్ని బట్టి రెండో సెక్షన్ పెంచుతూ అన్నారు చూద్దాం మరి దాన్ని బట్టి ఏం జరుగుద్ది అసలు ఓ కనెక్ట్ వస్తుంది మరి ఓ కనెక్ట్ వచ్చిన తర్వాత రిఫరల్ లింకు దేంట్లో వస్తుంది అనేది కూడా ప్రతిదీ మనకు క్లారిటీ రావాలి మాక్సిమం మన ఓ ఫోన్ డాట్నెట్ సైడ్లోనే వస్తుంది బ్యాక్ ఆఫీస్లోనే బట్ ఎంతమందికి ఓపెన్ అవుతుంది లాగా ఏమైనా ప్రాబ్లం చూపిస్తుందా లేదంటే ప్రతి ఒక్కరికి ఈజీగా ఓపెన్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే చాలామంది అయితే ఈ ఓకానెట్ మీద మ్యాక్సిమం అనేది పెట్టుకున్నారు నమ్మకం ఎందుకంటే నాకు కానీ మీకు కానీ ఓకానెట్ వచ్చిన తర్వాతే మనకి స్టెప్ అనేది ముందుకు వెళ్తుంది ఈ రిఫరల్ లింకులు రావడం కానీ రీసేలర్స్ అవ్వడం కానీ ప్యాకేజీలు కానీ ప్రతిదీ కొంచెం ఓకానెట్తోనే లింక్ అయింది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వేరే వేరే వర్కులు జరుగుతున్నాయి బట్ ఏంటంటే మనకి ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ కన్నా ఓకానెట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఓకానెట్ గురించి చాలామంది ఫౌండర్స్ అలాగే లీడర్స్ అలాగే మనమే కాదు ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసిన పెద్ద పెద్ద ఐటీ ఎంప్లాయీస్ కూడా వెయిట్ చేస్తున్నారు అసలు ఓకానెట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి తెచ్చితానికి హాట్ టాపిక్ అనేది ఓకానెట్ అనేది అయింది చూద్దాం ఈ వెబినార్లో కంపల్సరీ తేవాలనుకుందాం మనం కూడా మాక్సిమం తెచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది దాన్ని బట్టి మనం ఏమైనా తెలుసుకోవచ్చు అన్నమాట ఒక ఫ్రెండ్స్ మీకు మాక్సిమం ఈ డౌట్స్ అయితే అన్నమాట ఈ ఐదు క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కంపల్సరీ నేను అప్డేట్ ఇస్తాను మీకు కాబట్టి చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా వచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇలా జరుగుతుందనమాట ఓనెట్లో మనకు నేను అలాగే పాడ్ కాస్ట్ అనే ఫీచర్ యాడ్ చేశారు అంటే ఆడియో ఫైల్ మనం పెట్టుకునేలాగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఫేస్బుక్లో లేని మనకి పెడుతున్నారన్నమాట ఫేస్బుక్లో లేని ఫీచర్స్ చాలా ఉన్నాయి షెడ్యూల్ టైం అని పాడ్కాస్ట్ అని అదేవిధంగా మనకు బ్లాగ్స్ అని చాలా ఫీచర్స్ అని యాడ్ చేస్తున్నారు కాబట్టి మనం కంగారు పడకూడదు ప్రతిదానికి ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది కంపెనీలో ప్రతిదాన్ని మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట ఒకే ఫ్రెండ్స్ మీకు అప్డేట్ నచ్చిందనుకున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్